So hello friends, welcome back to my channel Meenachari Creations. In this video, we have complete the grahan. So we have part in the grahan video. So we will see the video. So we have part in the grahan. So we have to grahan. So we have direct to washroom. So, we have to do this. మీరు కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలన్నమాట. అండ్ తర్వాత జుడు జడ ముడి వేయడము, అండ్ హుక్కులు పెట్టడము, జిప్పులు పెట్టడము ఇలాంటివి అయితే చేయొద్దు. అండ్ బాత్రూంలోకి వెళ్ళి ఆ గొల్లాలు కూడా పెట్టొద్దు అన్నమాట మీరు. సో ఈ జాగ్రత్త కూడా ఖచ్చితంగా తీసుకోండి. జస్ట్ డోర్ అలా క్లోజ్ చేస్తారు కదా ఎవరైనా, సో ఏదైనా బకెట్ అయినా అడ్డంగా పెట్టుకొని స్నానం చేయండి, కానీ గొల్లె మాత్రం పెట్టద్దు. సో ఇది ఒక జాగ్రత్త. అండ్ తర్వాత మీరు వచ్చినాక ఆ నైటీకి జిప్పులు కానీ హుక్కులు కానీ ఇలాంటివి ఏవి కూడా పెట్టద్దు. ఎవరిదైనా ఒకరి హెల్ప్ తీసుకోండి. సో ఎవరు హెల్ప్కి లేరు అనుకుంటే హస్బెండ్ అయినా కొంచెం ఉంచుకోండి దగ్గరలో. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట. అండ్ తర్వాత తల దువ్వడం, ఆ దువ్వెనతో పెట్టి దువ్వడం ఇలాంటివి కూడా చేయొద్దు. వేరే వాళ్ళు చేస్తే చేయించుకోవచ్చు, కానీ మీ అంతటా మీరు చేయకండి. ఇది కూడా చేయాలి. అండ్ తర్వాత మనము అన్నం ఉంటుంది కదా, అన్నంలో బాగా ఇట్లా పెట్టుకొని మూతలు పెట్టడం ఇలాంటివి కూడా చేయొద్దు అనమాట. ఏదైనా పాత్రల మీద మూతలు అనేవి పెట్టొద్దు. ఇది ఒకటి. అండ్ తర్వాత కటింగ్ చేయడం, సో ఈ కట్ చేయడం ఇలాంటివి కూడా చేయకుండా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇంకా తర్వాత ఇలా ముడి వేయడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బేబీకి లోపల ఏమైనా అవుతుంది అనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళని ఫాలో అవుతూనే చెప్తూ ఉన్నానమాట. సో ఖచ్చితంగా మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదు. గ్రహణ తర్వాత నియమాల గురించి చాలామంది అడుగుతూ ఉన్నారని ఇవన్నీ మేము పాటించాం కాబట్టి మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ నియమాలన్నీ మీరు పాటిస్తూ ఉండాలి. ఎక్కువగా మీరు నెక్స్ట్ డే కూడా రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది అనమాట. గ్రహణం ముందు మీకు రెస్ట్ ఎలాంటిది అవసరం లేదు. గ్రహణం పట్టింపు కాలం నుంచి విడుపు కాలం దాకా, అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మనకి గ్రహణం ఏ టైంకి అయితే విడిచిందో ఆ టైం దాకా. ఈరోజు మనకి గ్రహణం అనేది 6:18 విడిచింది కదా. సో రేపు 6:18 వరకు కూడా మీరు ఈ గ్రహణ నియమాలు అనేవి విడుపు కాలం తర్వాత పాటించాల్సిన నియమాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా పక్కాగా పాటించాలి. అండ్ కొంతమంది పిల్లలకు పాలిస్తూ ఉంటారు, సో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. అండ్ వచ్చి తీయడాలు పెట్టడాలు అలాంటివి ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. అండ్ గ్రహణ టైంలో కూడా కొంతమంది పాలు ఇవ్వచ్చు అని అడుగుతూ ఉన్నారు, కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు, ఇక తప్పదు అన్న సమయంలో మీరు ఇవ్వచ్చు, ఏమీ అవ్వదు. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ విడుపు కాలం తర్వాత తీసుకోండి. అండ్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒకవేళ స్కిప్ చేస్తే కూడా స్కిప్ చేయొచ్చు. సో గ్రహణ తర్వాత ఎలాంటి పట్టింపులు ఉండవు, కానీ మన పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లిప్స్ ఇలా కట్ అవ్వడము, కొంతమందికి ఇలా చేతులు ముడేసినట్టుగా రావడము, చెవు మెలక పడినట్టు అవ్వడము ఇవన్నీ అయ్యాయి అనేసి నెక్స్ట్ డే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారనమాట. సో దాని గురించే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, భయపడకండి. ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోయినా కానీ ఏమీ అవ్వదు. మీరైతే టెన్షన్ పడకండి. అండ్ ఎక్కువ టెన్షన్ అయిపోయి సఫర్ అవ్వకండి. ఒకవేళ స్కిప్ అయితే కూడా ఏమీ అవ్వదు, కానీ వీలైనంత వరకు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మన పెద్దవాళ్ళది మనం ఫాలో, మనం ఇప్పటి వరకు అయితే కొన్ని కొన్ని ఫాలో అవుతూ కొన్ని కొన్ని స్కిప్ చేస్తూ వచ్చాము. మన పిల్లల వరకు అయితే ఇంకా మొత్తానికే స్కిప్ చేస్తారు. కాకపోతే పెద్దల మాట ఎందుకు తీసేయాలి, మనకు కూడా ఫాలో అయితే సరిపోతుంది కదా. సో అందుకే నేను చెప్తూ ఉన్నానన్నమాట. ఇవి ముందు తరం వాళ్ళకి కూడా యూస్ అవుతాయనేసి నేను షేర్ చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.